Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీ టూర్ తర్వాత జగన్ హుషారు. రీజన్ ఇదేనా? మూడు రోజుల పాటు ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెరిపిన టూర్ విజయవంతం అయ్యిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జగన్ సైతం ఫుల్ జోష్ మీద ఉన్నారు అని అంటున్నారు. ఈ టూర్లో ఆయన కేంద్రంలోనూ బీజేపీలోనూ కీలకమైన ఇద్దరు నాయకులను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ అయ్యి అనేక అంశాలను చర్చించారు. ఈ భేటీ సందర్భంగా రాజకీయపరమైన అంశాలు కూడా అనేకం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో రాజకీయ సమీకరణాలు, పొత్తుల విషయంలో ఒక అంచనాకు కూడా జగన్ వారి భేటీ ద్వారా రూపొందించుకున్నారని అంటున్నారు. ఇక సీఎం జగన్ ప్రధానితో సమావేశం తర్వాత అన్ని అంశాలు చర్చించామని, సానుకూలకంగా స్పందించారని ఒక ట్వీట్ చేశారు. అదేవిధంగా చూస్తే ప్రధానితో 45 నిమిషాల పాటు సమావేశం జరిపిన జగన్ అమిత్ షాతో 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఏపీలో పొత్తుల కోసం విపక్షాలు గట్టిగా చేస్తున్నాయి, బీజేపీని తమతో కలుపుకొని పోవాలని కూడా ఆలోచిస్తున్నాయి. దాంతో బీజేపీ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నమైతే జగన్ చేశారు అని అంటున్నారు. తెలంగాణలో ఈసారి అధికారం మీద బీజేపీ ఆశలు పెట్టుకుంది. దానికోసం అందివచ్చిన అవకాశాలు అన్ని కూడా పరిశీలిస్తోంది. అదే అనుగుణంగా తెలంగాణలో ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు అక్కడ బీజేపీతో పొత్తులను ఖరారు చేయడానికి చూడడం ద్వారా ఏపీలో కూడా విస్తరించాలని చూస్తున్నారు. ఏపీలో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అయితే బీజేపీ తెలంగాణ నేతలు మాత్రం తెలుగుదేశం బీజేపీలతో పొత్తులు వద్దనే వద్దని అంటున్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం కేంద్ర నాయకత్వానిదే, అంటే మోడీ అమిత్ షాదే. దాంతో వారి మధ్యలో ఏముంది అన్నది జగన్ ఢిల్లీ టూర్లో తెలుసుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. అధికారిక అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని అంటున్నారు. అదేవిధంగా ఇండైరెక్ట్గా అన్యాపదేశంగా వచ్చిన రాజకీయ చర్చల్లో ఏపీకి సంబంధించి వైసీపీ రాజకీయానికి అనుకూలంగానే కేంద్ర బీజేపీ పెద్దలు వ్యవహరిస్తారు అన్న ధీమా అయితే జగన్లో కనిపించింది అని అంటున్నారు. ఇక ఏపీకి సంబంధించి చూస్తే అనేక విభజన హామీలు కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావించిన జగన్ పరిపాలన వికేంద్రీకరణ అంశమైన విశాఖ పాలన రాజధాని గురించి కూడా ప్రధాని దృష్టిలో ఉంచారని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే మార్చిలోగా విశాఖ నుంచి రాజధాని కార్యకలాపాలు నిర్వహించాలని జగన్ సూచిస్తున్నారు అని తెలుస్తోంది. దానికి కేంద్ర పెద్దల ఆమోదం ఉంటే తన కల సాకారం అవుతుంది అన్న అజెండాతోనే జగన్ వారి దృష్టిలో పెట్టారు అని అంటున్నారు. అదే టైంలో జగన్ ప్రస్తావించిన అనేక అంశాలకు కేంద్రం పెద్దల నుంచి సపోర్ట్ లభించింది అని అంటున్నారు. జగన్ మచిలీపట్నంలో పోర్టుతో పాటు కడప స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా కేంద్ర పెద్దల దృష్టికి తెచ్చారని, దానికి కూడా మద్దతు లభిస్తుంది అన్న అంశాలతో ఉన్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే వచ్చే ఎన్నికల్లో మరోమారు గెలవాలన్న జగన్ ఆలోచనలు వైసీపీ వ్యూహాలకు తగిన విధంగానే ఢిల్లీ టూర్ పూర్తి సంతృప్తిగా సాగింది అని అంటున్నారు. జగన్ టూర్ సక్సెస్ అయిందన్నమాట అయితే వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. దాంతో రానున్న రోజుల్లో జగన్ దూకుడు ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.